నమస్కారం పిసిఎన్ ప్రేక్షకులకు విజయదశమి పండుగ శుభాకాంక్షలతో ఈ నాటి వార్తల్లోని వివరాలు విజయదశమి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి ఉదయాన్నే స్నానాదులు ఆచరించిన ప్రజలు అమ్మవారిని దర్శించుకొని తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు చెడు మీద మంచిని సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగను విజయదశమి అని పిలుస్తారు మనిషి తనలోని కామ క్రోధ మద మత్సర మోహ లోభ స్వార్థ అన్యాయ అమానవత అహంకార అనే 10 దుర్గుణాలను ఈ నవరాత్రుల్లో అమ్మవారి శరణు జోచి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకొనుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమమైన మార్గం ఈ శరణ నవరాత్రులు దీనిని 10 రోజుల పాటు జరుపుకుంటారు ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు అని కూడా అంటారు ఈ సందర్భంగా రావణ వధ జమ్మి ఆకుల పూజ చేయడం ఆచారంగా వస్తోంది జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భముగా 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వరణం వర గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపడతాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోవడంతో మహిషుడినిపై వారిలో రగిలిన క్రోధాన్ని ప్రశాంతవంతమైన తేజముగా మారిందని దీంతో త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపం జన్మించిందని పురాణాల ఇతిహాసం శివుని తేజము ముఖముగా విష్ణు తేజము బాహువులుగా బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉన్న అమ్మవారికి శివుడు శూలమును విష్ణు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కమండలము హిమవంతుడు సింహమును వాహనముగాను ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యముతో తలపడి భీకరమైన యుద్ధాన్ని మొదలుపెట్టడంతో మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అసిలోముడు భాస్కరుడు బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురునితో తలపడిన నేపథ్యంలో ఈ యుద్ధంలో దుర్గాదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెంటాడినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది దేవితో తలపడిన అసురుడు మహిషాసుర రూపము సింహ రూపము మానవ రూపంతో భీకరముగా యుద్ధం చేసి చివరకు మహిషాసుర రూపంలో దేవి చేతిలో మరణిస్తాడు ఈ విధంగా అప్పటి నుండి మహిషాసుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది అదే విజయదశమి కూడా విజయదశమి రోజునే సమీ పూజ కూడా నిర్వహిస్తారు శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెబుతారు సమీ అంటే పాపాలని శత్రువుల్ని నశింపచేసేది పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలన్నీ సమీ చెట్టుపై పెట్టడం జరిగింది సామాన్యులే గాక యోగులు నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు ఆలయాల్లో అమ్మవారికి విశేష అలంకారములు చేసి పూజిస్తారు ఈ నేపథ్యంలో నగరంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిక్కిరిసాయి విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయన్న ఆకాంక్షతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే ముఖ్యమంత్రి జగన్ 3 రాజధానుల వికేంద్రీకరణ చేపట్టారని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు తెలిపారు బుధవారం చిత్తూరు నగరంలోని దుర్గంబ ఆలయంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కొబ్బరికాయలను కొట్టి వైసీపీ నేతలు తమ మద్దతు తెలిపారు అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ప్రత్యేక తెలంగాణ నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విడిపోవడం జరిగిందన్నారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి రాకూడదు అన్న ముందు చూపుతోనే ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని అన్నారు. దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ పేడ్ ఆర్టిస్టులతో బూటకపు నిరసనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలి అన్న ముందు చూపుతో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని ఈ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ రామ్ గణేష్, కార్పొరేటర్లు జ్ఞాన జగదీష్, చల్లముత్తు, నాయకులు కృష్ణారెడ్డి, రాజా, హేము, కుమార్ తదితరులు పాల్గొన్నారు. అందులో భాగంగా కూడా రాష్ట్రాన్ని కూడా పరిపాలన వికేంద్రీకరణ చేయాలని, పరిపాలన వికేంద్రీకరణ చేస్తే భవిష్యత్తులో మళ్ళీ ఎటువంటి ఒడిదుడుకులు తలెత్తవు. బహుశా ఇంతకుముందు మనం ఎంత ఎదురు చూసాము, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ఆంధ్ర విడిపోవడం జరిగింది. గత ఎప్పటి నుంచో కోసం వచ్చినప్పటి నుంచి ఒకటిగా ఉండి ఒక్క ఏరియానే బలపడింది. ఇప్పుడు వాళ్ళు ఆ రాష్ట్రాన్ని వాళ్ళు తీసుకున్నారు, మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేశారు. ఇది భవిష్యత్తులో ఆ విధంగా కాకూడదని ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచించి మూడు చోట్ల పరిపాలనా విభాగం విశాఖపట్నంలో, శాసనసభ పరిపాలనా విభాగం విజయవాడలో, న్యాయ విభాగం కర్నూలులో, మూడు చోట్ల కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో భావితరాలకు ఆంధ్ర రాష్ట్రము అన్ని చోట్ల పరిపాలన వికేంద్రీకరణ జరిగితే డెవలప్మెంట్ ఎక్కువగా ఉంటుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు చేస్తున్నారు. కొందరు స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ 14-15 గ్రామాలు చేరి, విజయవాడ ప్రాంతంలో ఉన్న 10-15 గ్రామాలు చేరి స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళ భూములు రియల్ ఎస్టేట్లకు వెలుగులు కావాలని తెలుగుదేశం పార్టీ అధినేత మన చంద్రబాబు నాయుడు ఆలోచించి ఒకే చోట చేయాలని చూశాడు. దాన్ని కాదని ఈరోజు మన ముఖ్యమంత్రి పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు. దానికి వాళ్ళు ఒకే చోట ఉండాలని ఈరోజు మద్దతు తెలుపుతూ అమరావతి నుంచి పాదయాత్ర చేస్తూ వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలను పెంచుకునే కోసం ఇవన్నీ చేస్తున్నారు. అవన్నీ జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ కావాలని, దానికి పూర్తి మద్దతు తెలిపాలని ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో మన దుర్గమ్మ ఆలయంలో పూజలు చేసి మన ముఖ్యమంత్రి గారు తలపెట్టిన వికేంద్రీకరణ దిగ్విజయంగా జరగాలని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు దుర్గమ్మ పూజలు చేసి కొబ్బరికాయలు కూడా కొట్టడం సమర్పిస్తామనేసి కూడా తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని టీడీపీ జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షులు కాజూరు బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం 3 సంవత్సరాల పాలనలో రాష్ట్ర అభివృద్ధి మరో 100 ఏళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. నవరత్నాల పథకాల పేరుతో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను నయవంచనకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను నిలువున ముంచిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని మండిపడ్డారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో ప్రజలు టీడీపీ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. అందరికీ నమస్కారం. చిత్తూరు పట్టణ ప్రజలందరికీ ఈరోజు దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే 24 ఎలక్షన్కి ప్రతి ఒక్కరూ మన తెలుగుదేశం
ఓటేసి చంద్రబాబు నాయని సీఎం చేయాలని ఆయన సీఎం అయితేనే తెలుగుదేశం పార్టీ రూలింగ్ వస్తేనే ప్రజలందరూ సురక్షితంగా ఉంటారు అదే విధంగా ప్రజలందరికీ ఈ రోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ దసరా శుభాకాంక్షలు ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ మీ బాలాజీ సినిమా షూటింగ్లతో ప్రస్తుతం తాను బిజీగా ఉన్నారని ప్రముఖ సినీ నటుడు చరణ్ రాజ్ వెల్లడించారు బుధవారం చిత్తూరులో సాగర్ చికెన్ సెంటర్ ను సినీ నటుడు చరణ్ రాజ్ ప్రారంభించారు ఈ సందర్భంగా చరణ్ రాజ్ మాట్లాడుతూ తన కుమారుడు ఆది కథానాయకుడిగా నటిస్తున్న సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉందని వెల్లడించారు సాగర్ చికెన్ సెంటర్ నందు నాణ్యమైన చికెన్ ను హోల్సేల్ ధరలకు అందిస్తారని దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి సాగర్ చికెన్ సెంటర్ యజమాని చిట్టినాయుడు తదితరులు పాల్గొన్నారు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడమే చంద్రబాబు లక్ష్యంగా టీడీపీ నేతలు పనిచేస్తున్నామని టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త భీమినేని చిట్టిబాబు నాయుడు అన్నారు గంగాధర్ నెల్లూరు మండల కేంద్రంలో బుధవారం అన్నా క్యాంటీన్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిట్టిబాబు నాయుడు అధ్యక్షతన దాత చిత్తూరు పార్లమెంటరీ టిఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు కేతినేని లోకేష్ నాయుడు ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రాజసింహను పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దగాకోర్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల కడుపు కొట్టడమే కాకుండా పేదవాడి ఆకలి కేకలను తీర్చే అన్నా క్యాంటీన్లపై దాడులు చేస్తూ నీచమైన సంస్కృతికి దిగజారిందని అన్నారు జగన్ ప్రభుత్వంలో జరుగుతున్న దాడులను దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని రాబోవు 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి తీరుతుందని తెలిపారు వైసీపీ ప్రభుత్వం ఆగడాలకు అడ్డుకట్టు వేసే రోజులు దగ్గర పడ్డాయని ఎద్దేవా చేశారు అనంతరం 300 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు అలాగే రాష్ట్రంలోని 175 నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అన్నా క్యాంటీన్లు ప్రారంభించేందుకు టీడీపీ నాయకులు కార్యకర్తలు నడుం బిగించడం శుభ పరిణామమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో 6 మండలాల పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళు రక్తపాతం చేస్తే మేము అన్నదానమే చేస్తాం అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ప్రతి ఒక్కరి యొక్క అభివాదం దానికి మేము తోడ్పడి ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 కాన్స్టిట్యూన్సీల్లో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి మన చిత్తూరు అన్న స్టార్ట్ చేశారు అలాగే మన చంద్రగిరిలో స్టార్ట్ చేశారు కుప్పంలో స్టార్ట్ చేశారు వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఇక్కడ జీడి నెల్లూరు కాన్స్టిట్యూన్సీలో కూడా మనం అన్నదానం చేయాలని చెప్పేసి ఒకసారి మేము అంతా పిలుపునిస్తే ఇక్కడ మహత్తరంగా మాకైతే అనూహ్యంగా స్పందన వచ్చింది మాకు ఈరోజు 1 ఇయర్కు సరిపోయినట్టు దాతలు ఈరోజు మనకు వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చారు దాంట్లో ఈరోజు ఈ అక్టోబర్ నెలలో వచ్చే దాత మన లోకేష్ నాయుడు గారు ఒక నెల రోజులకు ఆయన ఎంత ఖర్చు దాని అంతా కూడా ఆయన ఇస్తారని చెప్పేసి ఆయన ఇచ్చారు వాడికి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆయురోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఈ దుర్గాదేవి వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే నేను ఒకటి ఎవరైతే 6 మండలాల్లో ఉన్నారో వాళ్ళ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమం అయినా సరే ఒక బర్త్డే రోజు కావచ్చు లేకుంటే వాళ్ళ ఏదైనా వాళ్ళ ఇంట్లో శుభకార్యక్రమాలు ఏమైనా చేస్తే వాళ్ళు ఎవరికైనా అన్నదానం చేయాలని చెప్పేసి ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి రోజుకి ఇక్కడ 5000 రూపాయలు ఖర్చు అవుతుంది మీరు అందరూ కూడా మీరు ఒక్కొక్కరు 5000 రూపాయలు ఇస్తే వాళ్ళ పేరుతో వాళ్ళ ఆశీర్వాదంతో ఆ రోజు అన్నదానం ఇక్కడ కార్యక్రమం మీద చేపడతాం ఇది వచ్చేసి ప్రతి ఒక్క 6 మండలాల పార్టీ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు మన నాయకులు అందరూ కూడా గమనించి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎవరన్నా కానీ అన్నదాతలు ఉంటే ఇక్కడ తీసుకుందాం చేద్దాం ఒకవేళ మనకు కానీ ఎక్కువ కానీ వస్తే ఇంకొక మండలంలో కూడా 6 మండలాల్లో వేరే మండలాల్లో కూడా స్టార్ట్ చేయాలని చెప్పి చూస్తున్నాం అదే పెనుమూరు మండలంలో వాళ్ళు ఒకసారి వాళ్లే సరిగా స్టార్ట్ చేస్తామని చెప్పి విజయదశమి పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ ఆనంద లోగిళ్ల నడుమ జరుపుకోవాలని ప్రభుత్వ డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం జిల్లా అధ్యక్షులు పన్నీర్ సెల్వం తెలిపారు ప్రభుత్వ డ్రైవర్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో బుధవారం చిత్తూరు నగరంలోని పాత కలెక్టరేట్ కార్యాలయంలో ప్రభుత్వ వాహనాలకు
ఆలయ పూజ కార్యక్రమాన్ని సంఘం నేతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ద్వామపీడి చంద్రశేఖర్ పాల్గొని పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగను ప్రజలు ప్రతి ఒక్కరూ ఆనంద లోకిల్ల నడుమ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ సంఘం నేతలు శ్రీనివాసులు, హరి, సురేష్ బాబు, వినాయక, జగదీష్, చంద్రబాబు, రాఘవ తదితరులు పాల్గొన్నారు. కొంచెం పట్ల ఉన్నా అన్నమయ్య జిల్లా బి కొత్తకోట మండలంలో ఘరాన మోసానికి పాల్పడిన ముగ్గురు కేటుగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 450,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను సిఐ శివాంజనేయులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం బి కొత్తకోటకు చెందిన వడ్డీ వ్యాపారస్తుడు వెంకటప్ప దగ్గర నుండి నగదు తాకట్టు పెడతాం, తమకు 850,000 రూపాయలు కావాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు అడగడంతో వారికి డబ్బులు ఇచ్చేందుకు కొత్తకోటలోని ఓ ప్రైవేట్ లాడ్జికి వెంకటప్ప చేరుకోవడం జరిగిందని, ఈ నేపథ్యంలో కేటుగాళ్లు వెంకటప్పపై విచక్షణారహితంగా దాడి చేసేందుకు ప్రయత్నం చేయడంతో వారి నుండి వెంకటప్ప తప్పించుకొని స్థానికుల సహకారంతో ఒకరిని పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మిగిలిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 450,000 రూపాయలు స్వాధీనం చేసుకొని ముగ్గురు నిందితులను రిమాండ్కు తరలించినట్లు సిఐ మీడియాకు తెలిపారు. 2022 కదిరికి చెందినటువంటి వెంకటరమణ వాళ్ళ భార్య అక్క కొడుకులైన ఇద్దరు పిల్లలు శ్రావణ్ కుమార్, మోహన్ కుమార్ వీళ్ళు కలిసి యాక్చువల్గా వెంకటరమణ లైవ్లీహుడ్ వచ్చి ఆటో తోలుకొని జీవిస్తాడు. ఇతనికి యాక్చువల్గా కొద్ది హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఆపరేషన్ కూడా అయింది కడుపుకు సంబంధించి. సో ఇతనికి ఇంజెక్షన్లు బాగా కాస్ట్ అవసరము, అందులో డబ్బులు కూడా సరిపోవట్లేదని ఏదైనా దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. నిన్నటి దినము ఒక సుమారు 3 గంటల టైంలో మన కొత్తకోటకు వచ్చేసి ఇక్కడ ఏదైనా షాపులు అవి వెతుతూ ఉంటే సంత బజార్ వీధిలో శివాజీ ప్రాణ్ బోకర్ షాప్ దగ్గరికి వెళ్ళి కూర్చొని అక్కడ షాప్లో ఉండే వెంకటప్ప అనేతనితో మాటలు కలిపారు. ఏమనంటే మేము ముత్తూట్ ఫైనాన్స్లో ఇక్కడ సుమారు ఎక్కువ డబ్బులు ఉండే బంగారు కేవలం 8 లక్షలకే కుదవబెట్టున్నాము, అది టైం అయిపోయింది, నువ్వు డబ్బులు ఇస్తే మళ్ళీ తీసుకొచ్చి నీ దగ్గరే కుదవ పెడతామని చెప్పారు. అతను ఏంటంటే ఈ ప్రాణ్ బోకర్ షాపు రొటేషన్ కోసము అంతకుముందు రోజు ఈ కీర్తన ఎన్బిఎఫ్సి తర్వాత ఐఐఎఫ్ఎల్ తర్వాత వేరే ఇద్దరు సూరి హరి అని వాళ్ళ దగ్గర కొద్ది డబ్బు తీసుకొని క్యాష్ పెట్టుకోన్నాడు రొటేషన్ కోసం. ఆ క్యాష్ చూపించి నా దగ్గర ఉంది, నేను బంగారు తెస్తే కనుక పెట్టుకుంటానని డబ్బు చూపించాడు. చూపించి టేబుల్ డ్రాలో పెట్టుకుంటే ఇతను కొద్దిగా ఆశ కలిగింది, అది దొంగతనం చేద్దాం అనుకుని అతని మాటల్లో పెట్టి వేరే రూమ్లోకి పంపించి వీళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని వెంటనే దొంగిలించేసుకొని పిల్లలతో కలిసి జోబిల్లో ప్యాంట్లో పెట్టేసుకొని నైటు గౌన్పల్లికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు. ఈరోజు ఫ్రీగా కదిరికి వెళ్ళిపోవాలని ఆ పీటీఎం రోడ్డు మల్లెల దగ్గర ఉంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దొంగిలించబడిన సొత్తు ఈ ఒక్కొక్క కట్ట
వంద ఉంటాయి, ఒక్కొక్కటి 500 రూపాయల నోట్లన్నీ, 100 × 5 సుమారు 50,000, అట్లాంటివి 9 ఉన్నాయి. సో 9 × 5 = 40, 45, 450,000. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన బుధవారం ఉదయం చక్ర స్నానం వైభవంగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అంతకు ముందు తెల్లవారుజామున 3 నుండి 6 గంటల వరకు స్వామి వారికి పల్లకి ఉత్సవం వైభవంగా జరిగింది. ఉదయం 6 నుంచి 9 గంటల నడుమ శ్రీ భూ వరాహ స్వామి ఆలయం ముఖ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శ్రీ సుదర్శన చక్ర తల్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో ముందుగా విశ్వక్షేణరాధన, పుణ్యాహవచనము, ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యము, ఛత్ర చామర వ్యజన, దర్పణాది నైవేద్యము, రాజోపచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపనిషత్తు మంత్రములు, దశ శాంతి మంత్రములు, పురుష సూక్తము, శ్రీ సూక్తము, భూ సూక్తము, నీల సూక్తము, విష్ణు సూక్తము వంటి పంచసూక్త మంత్రములు దివ్య ప్రబంధంలోని అభిషేక సమయంలో అనుసంధానం చేసే వేదాలను టిటిడి వేద పారాయణదారులు పారాయణం చేశారు. అభిషేకానంతరం వివిధ పాసురాలను శ్రీ శ్రీ పెద్ద జిఆర్ స్వామి, శ్రీ శ్రీ చిన్న జిఆర్ స్వామి పఠించారు. ఈ వేడుకల్లో ఒక్కో క్రతువులో ఒక్కో రకమైన ఉత్తమ జాతి పుష్పమాలను స్వామి అమ్మవార్లకు అలంకరించారు. మాధవీమాధవ్రిమల్లభాధరాయై విద్మహే సర్వదిత్యై చ ధీమహీమూర్యాచీ మే నామ ఇచ్చమాహీమాహీవతీ సవితరాధిపత్య సోజామనోదా బృహస్పతి టిటిడిలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగము, పోలీసులు, శ్రీవారి సేవకులు సమిష్టి కృషి, భక్తుల సహకారంతోనే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఈవో ఏవి ధర్మారెడ్డితో కలిసి చైర్మన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. వాహన బేరర్లు ఎంతో భక్తి భావంతో వాహనాలను మోశారని అభినందించారు. టిటిడి ఈవో, జేఈఓలు, సివిఎస్ఓతో పాటు ఉన్నతాధికారులు విశేష సేవలు అందించారని కొనియాడారు. బ్రహ్మోత్సవ వైభవాన్ని వ్యాప్తి చేసిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు 8 రోజులు నమోదైన వివరాలను చైర్మన్ తెలియజేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో గొప్ప విశేషంగా సేవ రోజు అయితే 81,318 మంది సోమవారం దర్శనం చేసుకున్నారు. గరుడ సేవలో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతే సుమారుగా 3 లక్షల పైచిలకు భక్తులు పాల్గొన్నారు. వచ్చిన భక్తులు ఎవ్వరికీ ప్రసాదాల లోటు లేకుండా 9 లక్షల అడ్లు బఫర్ స్టాక్ పెట్టాం. అందరికీ భక్తులు కావాల్సినవి సప్లై చేయడం కూడా జరిగింది. సుమారుగా 24 లక్షల అడ్లు విక్రయించడం జరిగింది. బ్రహ్మోత్సవం ఆదాయం 20,43,000,000. ఇంకా మిగతా విషయాల్లోకి వెళ్తే అన్నిటికన్నా ముందుగా చెప్పుకోవాల్సిందిగా అని భద్రతా విభాగం 2279 సీసీటీవీలతో
4,635 మంది టీటీడీ విజిలెన్స్ పోలీసులు బందోబస్తు నిర్వహించడం జరిగింది. చిన్నపిల్లలు తప్పిపోకుండా 1,20,000 జియో ట్యాగ్లు ఏర్పాటు చేయడం పిల్లలకి. నెక్స్ట్ అంశం కళ్యాణ కట్ట. తలనిర్ణయాలను సమర్థించుకున్న భక్తులు 2,20,000 మంది. 1,189 మంది శివరకులు 9 కళ్యాణ కట్టల్లో భక్తులు తలనీలాలు తీయటం కోసం పనిచేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కడా కూడా గదుల ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం. ఇంకా కూడా 75% ఆక్సిడెన్సీ కూడా ఇవన్నీ కూడా మనం ముందుగా అన్ని జాగ్రత్తలు తీసుకోబట్టి ఇవన్నీ చేయగలిగినా. అన్నిటికన్నా ఇంకో ముఖ్య అంశం చెప్పుకోవాల్సింది స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా వచ్చిన భక్తులు కన్నప్రసాదం. 8 రోజుల్లో మొత్తం 20,99,000 మంది భోజనాలు అల్పాహారం అందించడం. గరుడ సేవ నాడు ఒక్కరోజే 7,87,000 మందికి అన్నప్రసాదాలు అల్పాహారం. ఇది కాక 3,47,000 మందికి టీ కాఫీలు మధ్యగా వైద్య ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేశాం. సుమారు 45 మంది డాక్టర్లు 60 మంది పారామెడికల్ సిబ్బంది 12 అంబులెన్స్ ఉపయోగించడానికి ఎక్కడ పెద్ద ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ఇది లేదు. బట్ అన్ని ఏర్పాట్లు అయితే చేసి పెట్టడం జరిగింది. అదేవిధంగా పరిశుద్ధం కోసం తాకిడి జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి 1,360 మందిని గరుడ సేవకి రోజు కానివ్వండి ఆ తర్వాత కానివ్వండి అదనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2,00,000 మంది భక్తులు వాహన సేవ విశేషించిన వీలుగా గ్యాలరీలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.